రోజు ఓట్స్ ఉప్మానే తయారు చేస్తున్నాను. ఓట్స్ ఉప్మాలో కావాల్సిన పదార్థాలు ముందుగా ఆవాలు, పల్లీలు, బఠానీ, ఉల్లిపాయలు, ఆలు సన్నగా తరిగిన ఆలు, సన్నగా తరిగిన క్యారెట్, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, నూనె, ఓట్స్. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె వేడైన తర్వాత దానిలో కొద్దిగా నూనె వేయవలను. తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడివ్వాలి. చిటపటలాడిన తర్వాత దీంతో పల్లీలు కలుపుకొని వాళ్ళం, కరివేపాకు చిటపటలాడించాలి, బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, వేగిన తర్వాత దీనిలో ఆలు ముక్కల్ని వేయవాలి. కొద్దిగా పసుపు వేసి కలపవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసుల ఓట్స్ తీసుకున్నప్పుడు ఒకటి సగం నీళ్ళు పోయేవాళ్ళం. దీనిలో తగినంత ఉప్పు మనం తినే విధంగా వేసుకొని కలుపుకునే వాళ్ళం. మనం ముందుగానే కొలిచి పెట్టుకున్నటువంటి ఓట్స్ని వేసి కలపవాళ్ళం. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల నుంచి తీసివేస్తే ఓట్స్ ఉప్మా రెడీ. ఇది డైట్లో ఉన్న వారికి, షుగర్కి, బీపీలకి, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు, పెద్దలకి, అందరికీ చాలా మంచి ఆహారము, బలవర్ధకమైన ఆహారము.